సార్ ఈరోజు టాపిక్స్లో మొదటి టాపిక్ చూసుకుంటే పుదుచ్చేరి రాజకీయం సార్, ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు వరుసగా రాజీనామా చేసినటువంటి పరిస్థితి, ఈ నేపథ్యంలో అక్కడ రాజకీయ సంక్షోభం ఏర్పడినట్టు కూడా తెలుస్తుంది. అటు కేంద్రం కూడా గవర్నర్ను మార్పు చేయడం, కిరణ్ బేడీని తీసేసి తమిళసైకి అదనపు బాధ్యతలు ఇప్పించడం లాంటి పరిణామాలు కూడా జరిగాయి. ఈ ఏం జరుగుతుంది సార్? అసలు పుదుచ్చేరిలో, మధ్యప్రదేశ్లో ఏం జరిగింది, రాజస్థాన్లో ఏం జరిగింది, అరుణాచల్ ప్రదేశ్లో ఏం జరిగింది, కర్ణాటకలో ఏం జరిగింది, అన్నింటిలో జరుగుతుంది, గోవాలో ఏం జరిగింది, ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఇంకా వేరే తేడా ఏముంది? ఇందులో మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, గోవా, కర్ణాటకలో సక్సెస్ అయ్యారు, ఇక్కడ రాజస్థాన్లో ఫెయిల్ అయ్యారు. బెంగాల్లో కూడా ఏం జరుగుతుంది? ఇక్కడ కూడా అదే జరుగుతుంది. బెంగాల్లో ప్రభుత్వాన్ని ఎన్నికలు ఉన్నాయి కనుక ప్రభుత్వాన్ని మార్చే ప్రయత్నం చేయలేదు, లేకపోతే అక్కడ కూడా ప్రభుత్వాన్ని మార్చేవాళ్ళు. ఏ పార్టీ అయినా గెలవనియండి, ఏ టికెట్ పైన గెలవనియండి, తర్వాత వాళ్ళు బీజేపీలో చేరాలి, లేదు వాళ్ళు బీజేపీకి అనుకూలంగా కుంపటి పెట్టుకోవాలి. సో వాళ్ళు వాళ్ళతో కలిసి బీజేపీ అధికారంలోకి రావాలి. సో ఇది ఇప్పుడు దేశంలో జరుగుతున్నటువంటి రాజకీయం. అందువల్ల ఇందులో ఈ రాజకీయం అనేది ఆసేతి హిమాచలం జరుగుతుంది. ఇప్పుడు పుదుచ్చేరిలోనే కాదు, దేశంలో అంతటా కూడా ముందు గవర్నర్లను ప్రయోగిస్తారు. ఇప్పుడు కేరళ గవర్నర్ అక్కడ అసెంబ్లీ సమావేశం పెట్టమంటే పెట్టినాడు. ప్రపంచంలో ఎక్కడా ఉండదు, భారత రాజ్యాంగం ప్రకారం గవర్నర్కి అధికారమే లేదు, కానీ పెట్టనన్నాడు, సమావేశమే పెట్టండి. మీరు అడిగిన సీఎ క్యాబినెట్ తీర్మానం చేస్తే కూడా సమావేశం పెట్టినట్టాడు అంతేలా కేరళలో. బెంగాల్ గవర్నర్ అయితే డైరెక్ట్గా బీజేపీ నాయకుడిగా ఎన్నికల ప్రచారం చేస్తున్నాడు ఆయన ఒక రకంగా. రాజస్థాన్ గవర్నర్ సంగతి మనం చూసాం. సో ఇలా అన్ని రాష్ట్రాల మహారాష్ట్ర గవర్నర్ రాత్రి 1 గంటకు 2 గంటలకు ఆయన రాష్ట్రపతి భవన్కు సందేశం పంపుతాడు. రాష్ట్రపతి భవన్లో 3:30కి అందరు లేస్తారు, లేచి అప్పటికప్పుడు 5 గంటలకు ఒక ఆర్డర్ ఇష్యూ చేస్తారు. సో అందువల్ల ముందు గవర్నర్లను పంపడం, ఇక్కడ కూడా కిరణ్ బేడీని పంపి అక్కడున్న ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరం చేశారు. ముఖ్యమంత్రిని పనిచేయనివ్వలేదు, ముఖ్యమంత్రి అడుగడుగున ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ను ఉపయోగించి అసలు కేజ్రీవాల్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తే వాటిని కూడా అడుగుంటారు. సాకరికి ఇంటింటికి రేషన్ పథకం పెట్టారు, పెడితే దాన్ని కూడా జనానికి ఇవ్వకుండా చేస్తారు గవర్నర్. సో ఈ గవర్నర్లు ఉపయోగించుకుంటూ అన్ని రాష్ట్రాల్లో ముందు ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిరపరచడం. ఇప్పుడు పుదుచ్చేరిలో కూడా అదే జరిగింది. కిరణ్ బేడీ ఏ పనులు చేసింది, తర్వాత ఆ స్టేజ్ అయిపోయిన తర్వాత పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ముఖ్యమంత్రి ధర్నాలు దిగాడు, గవర్నర్ పైన చర్య తీసుకోవాలి, గవర్నర్ను రీకాల్ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు గవర్నర్ను రీకాల్ చేశారు. మనకేం కనబడుతుంది అబ్బా చూడండి, డెమోక్రటిక్ స్పిరిట్తో గవర్నర్ను రీకాల్ చేశారు, ఆడ ముఖ్యమంత్రి కూడా ధర్నా చేశాడు అని ఇప్పుడు అంటారు. కానీ వాస్తవంగా ఎందుకు రీకాల్ చేశారు? ఈ గవర్నర్ను రీకాల్ చేయడంతో పాటు సమాంతరంగా ఏం చేశారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బీజేపీ కండువాలు కప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బీజేపీ తీర్థం ప్రసాదాలు పెడుతూ బీజేపీ కండువా కప్పుతూ ఇప్పుడు గనక విమర్శలు, కిరణ్ బేడీయే ఈ కార్యక్రమం నడిపింది అని విమర్శలు వస్తాయి గనక కిరణ్ బేడీని ట్రాన్స్ఫర్ చేశారు. నా నమ్మకం అది రాజ్భవన్లోనే జరుగుతుంటే ఇవన్నీ పరిణామాలు. కిరణ్ బేడీ ఉన్నప్పుడే ఈ పని చేస్తుంటుంది. సో ఇప్పుడు కిరణ్ బేడీ గవర్నర్ వ్యవస్థ రాజ్భవన్ కేంద్రంగా పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయనే విమర్శలు వస్తాయి గనక ఎప్పుడు అక్కడ కిరణ్ బేడీని తొలగించారు. కిరణ్ బేడీని తొలగించి ఒకే యాక్టింగ్ గవర్నర్ పెట్టారు. అందులో ఇది మొత్తం ఆపరేషన్ కమలం. ఏ పార్టీలో అయినా గెలవనియండి, ఆ పార్టీలు ఉన్నంత కాలం వాళ్ళు దొంగలు, మా పార్టీలో వస్తే పుణ్యాత్ములు. కరెక్ట్గా ఇదే పడి కాంగ్రెస్ చేసింది. ఇప్పుడు అప్పుడు ఏం బీజేపీ ఏమని వాదించింది, అవర్ మాది పార్టీ విత్ డిఫరెన్స్, మేము అట్లా కాదు, కాంగ్రెస్ రాజకీయ సంస్కృతి మాది కాదు అన్నారు. ఇప్పుడు తేడా ఏమున్నది, ఇలా కర్ణాటకలో కాంగ్రెస్ జేడీఎస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో మంత్రులు, మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ ప్రభుత్వంలో మంత్రులు, మీరు ఇప్పుడు గోవాలో కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకులుగా బీజేపీ ప్రభుత్వంలో మంత్రి, మళ్ళీ మీరు కాంగ్రెస్ దరిద్ర పార్టీ అని ఎట్లంటారు, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళని కదా మీరు తీసుకుంటున్నది. ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ముక్తి భారత్ అంటారు. కాంగ్రెస్ ముక్తి భారత్ అంటే అందరూ ఏమనుకున్నారంటే కాంగ్రెస్ పార్టీ లేని భారతదేశాన్ని సాధిస్తామని, బీజేపీని కాంగ్రెస్గా మారుస్తామని చెప్పింది వాళ్ళు. ఇప్పుడు బీజేపీ ఏం జరుగుతుంది, కాంగ్రెసైజేషన్ బీజేపీ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఏ ఏ అవలక్షణాలు అయితే ఉండేవో అవన్నీ కూడా పదిలంగా వరుసపట్టుకొని
బీజేపీలో ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారు. సో కాంగ్రెస్ లో ఉండే ముఠాతగాదాలు, కుమ్మలాటలు, పిరాయింపులు, గవర్నర్లను దుర్వినియోగం చేసుకోవడం, ఇతర పార్టీని చీల్చడం, ఇతర పార్టీలకు చెందిన నాయకుల్ని పోచింగ్ చేయడం, ఇదంతా కాంగ్రెస్ 56 ఏళ్ళు చేసింది. చేసిన దానికి విరక్తి చెందిన భారత ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఒక జాతీయ పార్టీ స్థాయి నుంచి ఓ ప్రాంతీయ పార్టీ స్థాయికి తగ్గించేశారు. ఇప్పుడు ఆ కాంగ్రెస్ ముక్త భారత్ కరెక్టే, కానీ కాంగ్రెస్ విలువలను మాత్రం, కాంగ్రెస్ కల్చర్ను, విలువలు అనుకోవడం లేదు, కాంగ్రెస్లో మంచి విలువలు కూడా ఉండొచ్చు, కానీ ఈ కరప్ట్ పొలిటికల్ కల్చర్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిందో ఆ పొలిటికల్ కల్చర్ను ఇప్పుడు బీజేపీ వంట పట్టించుకుంది. కాంగ్రెస్ పార్టీ చేయలేదా అని అంటారేమంటే, కాంగ్రెస్ పార్టీ చేసినందుకే కదా ప్రజలు తిరస్కరించారు. కాంగ్రెస్ పార్టీ చేసినా బీజేపీ చేసినా తప్పు తప్పే. సో అప్పుడు కూడా మాలాంటి వాళ్ళం గవర్నర్లను దుర్వినియోగం చేసుకోవడం, ప్రభుత్వాలను కూల్చడం, ఇది 1950s మొదలైంది, నెహ్రూ టైంలో మొదలైంది, ఇందిరాగాంధీ టైంలో కూడా జరిగింది. ఇప్పుడు వాటిని విమర్శించడం, వాటికి వ్యతిరేకంగా పోరాడడం, ఆ కల్చర్ మంచిది కాదన్న, ఆ రాజకీయ సంస్కృతి ప్రజాస్వామ్యానికి క్షేమదాయకం కాదు అన్న, ఇప్పుడు సౌత్ ఇండియాలో పాగా వేస్తానికి ఇంకా బీజేపీ వేస్తున్నటువంటి ఒక కొత్త ఎత్తుగడిది. ఎందుకంటే మాకు ఎలాగో సౌత్ ఇండియాలో ఓట్లు రావు, ఎందుకంటే మేము స్టీల్ ప్లాంట్లు ప్రైవేటీకరిస్తాం, మేము ప్రత్యేక హోదా ఇవ్వము, మేము బయ్యారం స్టీల్ ప్లాంట్ ఇవ్వము, ఐటీఐఆర్ రద్దు చేస్తాము, మేము హిందీ ఇంపోజ్ చేస్తాము, అందువల్ల మాకు ఓట్లు రావు అని తెలిసిన తర్వాత ఏం చేయాలి? ఇతర పార్టీలకు నాయకులకు అందరికీ గాలాలు వేసుకుంటూ పోవాలి. ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఏంటి, తెలుగుదేశం ఎంపీలను బీజేపీలో చేర్చుకున్నారు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు కూడా చేర్చుకుంటామని ప్రయత్నాలు చేశారు. మాధవ్ బీజేపీ ఎమ్మెల్సీ ఓపెన్గా చెప్పాడు కదా, మాకు త్వరలో శాసనసభ పక్షం రాబోతుంది అని. మీకు ఒక్క ఎమ్మెల్యే లేకుండా శాసనసభా పక్షం ఎలా వస్తుంది? పెళ్లి కాకముందు నేను త్వరలో నాకు ఇద్దరు పిల్లలు కలగబోతున్నారు అన్నాను అనుకోండి, దత్తత చేసుకుంటున్నట్టే కదా, ఎందుకు అనుమానం లేదే కదా. సో అందువల్ల దత్తత ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు బీజేపీ దత్తత చేసుకునే కార్యక్రమం మొదలు పెడుతుంది. సో అందువల్ల ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ ప్రయత్నం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే లాగాలని చూస్తారు, కానీ వాళ్ళు రాలే, వాళ్ళు ఒకరిద్దరు వైసీపీలోకి వెళ్ళారు తప్ప బీజేపీలకు రాలే. తెలంగాణలో కూడా ఈ ప్రయత్నం చేస్తున్నారు. మీకు ఇది బెంగాల్లో భారీ ఎత్తున, అంటే మీకు తృణమూల్ కాంగ్రెస్లో అవినీతి పరులుగా బీజేపీయే తీవ్రంగా విమర్శించిన వాళ్ళంతా ఇవాళ బీజేపీ నాయకులు. తెలుగుదేశంలో ఉన్న నాయకుల్ని ఐటీ దాడులు చేసి జీవీల ద్వారా లిఖితపూర్వకంగా కంప్లైంట్ చేసిన నాయకులు ఇప్పుడు బీజేపీ నాయకులు. అందువల్ల ఎక్కడ ఏ పార్టీలో అవినీతి పరుడున్నా మీరు ఏమీ వరీ కాకండి, మీరు బీజేపీలో చేరారనుకోండి, మీకు ఏ ప్రమాదము ఉండదు అనే సంకేతాలు కూడా పంపుతున్నారు చాలా చోట్ల. సో నయాన భయాన ఒత్తిళ్లు తెచ్చి వీళ్ళందరినీ తీసుకుంటున్నారు. సమస్య ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా చేస్తున్న తప్పేంటంటే వ్యాపారుల్ని, పారిశ్రామికవేత్తల్ని, రకరకాల తప్పుడు పద్ధతుల్లో ఆర్థిక లావాదేవీలు ఉన్న వాళ్ళని రాజకీయాల్లో అందరూ లెక్కించారు. రాజకీయాల్లో కచ్చాక కూడా అవినీతి పనులు చేస్తున్నారు. ఇప్పుడు అమిత్ షా ఫైల్ పెట్టుకుని, చిత్రగుప్తుని చిట్టా పెట్టుకుని, ఇంకో నీ సంగతి ఇది, నువ్వు ఇంకో ఇక్కడ అక్రమ మైనింగ్ చేసావు, ఇంకో అక్కడ ఆక్రమం చేసావు, ఇంకో ఈడీ రిపోర్ట్ ఇట్లుంది, ఐటీ రిపోర్ట్ అట్లుంది, నీ ఇష్టం, నువ్వు వస్తావా ఐడి ఈడీ ఐటీని పంపించవంటావా, నువ్వు మా పార్టీలోకి వస్తే ఈడీ రాదు ఐటీ రాదు, నీకు నువ్వు నీకు వెంటనే మేము దేశభక్తుడు, భారత మాత ముద్దు బిడ్డ, మీరు జాతీయవాది అని మేము బిరుదిచ్చి మీకు మెడల్ ఇచ్చి నిన్ను గౌరవంగా శుభేందు అధికారి కానీ ఎవరికైనా మేము కుస్తాం, కాదంటావా నీ దగ్గరకు ఐటీ వస్తుంది, ఈడీ వస్తుంది, అవినీతి పరుడు, దొంగ అని ఒక మెడల్ ఇస్తాం, నీకు ఏ మెడల్ కావాలో తెలుసుకో అని చెప్తున్నారు. వాళ్ళకి ఎందుకు ఈ పంచాయతీ మాకు, సో అందువల్ల ఎందుకు ఈ గొడవ అని చెప్పి ఎక్కడికక్కడే బీజేపీలో చేస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్నది అదే కదా, మీరు ఎక్కడన్నా తీసుకోండి, ఆనెస్ట్ క్లీన్ పొలిటీషియన్లు వచ్చి వేరే పార్టీ నుంచి వస్తున్నారా? దాదాపు రావడం లేదు. మీరు గమనిస్తే ఎందుకు వస్తున్నారు వీళ్ళంతా? వాళ్ళకి వాళ్ళ చిట్టా అక్కడ పెట్టుకొని కూర్చుంటున్నారు, వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ నాయకుల చిట్టా కూడా ఉందంటున్నారు, మాకు కావాలన్నప్పుడు ఆ చిట్టా ఓపెన్ చేస్తామంటున్నారు. సో అందువల్ల ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామము. దీంట్లో ఎంత పుదుచ్చేరి అని ఎక్సెప్షన్ కాదు, గవర్నర్లను వాడడం, సిబిఐని వాడడం, ఈడీ వాడడం, ఇన్కమ్ ట్యాక్స్ వాడడము, నయాన భయాన పార్టీలు ఇతర పార్టీలు ఎమ్మెల్యే గాలాలేయడము, ఆ పార్టీ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకోవడము. సో అందువల్ల ఒక రకంగా
సొంత బలంతో పెరగాలంటే కష్టం కనుక ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ పొలిటికల్ లీడర్స్ అంటే రాజకీయ నాయకుల అవయవ మార్పిడి అంటారు చూడండి, అలా రాజకీయ నాయకుల మార్పిడి జరుగుతోంది. అందువల్ల ఈ రాజకీయాలతో దేశం బాగుపడేది లేదు, ప్రజాస్వామ్యం మెరుగయ్యేది లేదు.